నమస్తే, నేను డాక్టర్ లహరి సూరపనేని. ఐఎమ్ ఎ న్యూట్రిషనిస్ట్ అండ్ వెల్నెస్ కన్సల్టెంట్. హెల్తీ ఫ్యాట్స్ అనేది మనకి ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అంటారండి. కొన్ని ఫ్యాటీ యాసిడ్స్ని మన బాడీలో తయారు చేసుకోలేమన్నమాట. ఇటువంటి ఫ్యాటీ యాసిడ్స్ని మనం తీసుకునేటువంటి ఆహారం నుంచి సప్లై చేసినట్టయితే కనుక మనకి హెల్తీ ఫ్యాట్స్ అనేవి వస్తాయి. సో దీంట్లో మెయిన్లీ సోర్సెస్ అని చెప్పాలంటే నట్స్ అండ్ సీడ్స్ అన్నీ కూడా హెల్తీ ఫ్యాట్ సోర్స్ అని చెప్పచ్చు. పల్లీలు కానివ్వండి, ఆల్మండ్స్ కానివ్వండి, వాల్నట్స్ కానీ, ఫ్లాక్స్ సీడ్ అంటే అవిసె గింజలు కానీ, పిస్టాషియోస్, క్యాష్యూనట్స్ ఇవన్నీ కూడా మనకి హెల్తీ ఫ్యాట్స్ ఇచ్చేవి. దీంట్లో ముఖ్యంగా ఫ్లాక్స్ సీడ్స్, వాల్నట్స్ రెండిట్లో కూడా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి కొంచెం ఎక్కువగా ఉంటాయి. ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేటువంటి హెల్తీ ఫ్యాట్స్ మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉండటానికి, బ్రెయిన్ ఫంక్షనింగ్ చక్కగా ఉండటానికి, అట్లాగే హార్ట్ హెల్తీగా ఉండటానికి, మన డైజెస్టివ్ సిస్టమ్ హెల్తీగా ఉండడానికి అంటే గట్ హెల్తీగా ఉండడానికి, ఇట్లా రకరకాల ఫంక్షన్స్ అనేవి మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పర్ఫామ్ చేస్తాయి. వీటితో పాటు ఒక సర్టెన్ క్వాంటిటీలో ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ కూడా మనకు అవసరమే. ఈ ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ వచ్చి అన్ని రకాల ఆయిల్ సీడ్స్ నుంచి మనకి లభిస్తాయి. అంటే ఆల్మండ్స్ కానీ, పల్లీలు కానీ, ఈవెన్ సోయాబీన్స్ నుంచి కూడా మనకి కొంత అమౌంట్ ఆఫ్ ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి లభిస్తాయి. అండ్ కుకింగ్ ఆయిల్స్లో కూడా మనకి కొంత ఈ ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. కాబట్టి లిమిటెడ్ పోర్షన్లో ఎక్సెసివ్ కాకుండా మనం ఈ కుకింగ్ ఆయిల్స్ ద్వారా కూడా కొంత హెల్తీ ఫ్యాట్స్ అనేవి పొందొచ్చు. అండ్ దీంతోపాటు అవకాడోస్ లాంటివి తీసుకున్నట్టయితే, ఆలివ్స్, అవకాడోస్ ఇవి మనకి అంత ఫ్రీక్వెంట్గా దొరకవు. సో అవైలబిలిటీని బట్టి, అఫోర్డబిలిటీని బట్టి ఎప్పుడైనా వీటిని కూడా డైట్లో ఇంక్లూడ్ చేసుకున్నట్టయితే కనుక వీటి ద్వారా కూడా మన బాడీకి అవసరమైనటువంటి హెల్తీ ఫ్యాట్స్ అనేవి అందుతాయి.